चित्रपटा की पालाभिषेक रोड भवन शाखा मंत्री वेमल प्रशांत रेड्डी प्रभुत्व विप गंप गोवर्धन कामारेड्डी जिला निजाम सागर चवरस्ता वद्दा सीएम चित्रपटा की पालाभिषेक मंत्री वेमल प्रशांत रेड्डी प्रभुत्व विप गंप गोवर्धन जिला पार्टी अध्यक्षुलु एमके मुजीबुद्दीन जिला जेडपी चेयरपर्सन दफेदर शोभाराजु मंत्री वेमल प्रशांत रेड्डी मात्लाडुतू यासंगि वड्लनी सीएम केसीआर कोंटमानि चेप्पडं जरिगिंदनि कामारेड्डी जिला निजामाबाद जिला रैतुल तरपुन सीएम केसीआर को प्रत्येक धन्यवादालु तेलिपारु केंद्र प्रभुत्वं रैतुलनु मोसं चेसिंदन्नारु टीआरएस पार्टी प्रति ऊरु पट्टणं मंडल स्थायी तीर्मानालु चेसि पंपडं जरिगिंदनि निरसन धर्नालु इल्लपैन నలబ్యార్జిలతో నిరసన చేపట్టి ఢిల్లీలో కూడా ధర్నాలు చేయడం జరిగిందని తెలిపారు. రైతన్నలు ఇబ్బందులు పడవద్దని ప్రతి గ్రామంలో వరి కొనుగోలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పుణ్య రాజేశ్వర్ పట్టణ అధ్యక్షులు జోకంటి ప్రభాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గార్ల లక్ష్మీ సాయిలు వివిధ వార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు ఉప సర్పంచ్లు తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. मुख्यमंत्री गारे स्वयं ढिल निरसन दीक्षा मैं तेलंगा केंद्र प्रभुत्म मुझे रेलंगा यासंग पड़न वाटर पट्टे नूकल वस्ताई काबटे नूकल बि अमूल हो उल्टा पीयूष गोयल राष्ट्र मंत्री बृंदन होनेवेमो केन्द्र चयबो मोसम मोदले पसगटी मुख्यमंत्री केसीआर गार व्यासंग वरी तक चयी रैतनी बतलाते राष्ट्र बीजेपी राष्ट्र पार्टी अध्यक्ष बंडी संजय अटने केन्द्र मंत्री किशन रेड्डी इधर रेचोटेमो राष्ट्र अध्यक्षुडेमो बंडी संजय वरी वेयी वेसंगे बाध्यता नादी केसीआर ने पट्टुक मुख्यमंत्री ने पट्टुक बीजेपी राष्ट्र अध्यक्ष केन्द्र प्रभुत्म तो ने मरी रेचोटी రైతుల్ని రెచ్చగొట్టిడు. ఇంకొక ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యత ఉన్న వాళ్ళ వ్యక్తి ఆయన కూడా రా రైస్ అయినా సరే బాయిల్ రైస్ అయినా సరే రాష్ట్రం నుంచి తీసుకుంటామని చెప్పి ఆయన రెచ్చగొట్టిడు. ఇద్దరు రెచ్చగొట్టడం మూలంగా ఇవాళ రైతులు వరి వేసారు. తీరా ఇప్పుడు పంట చేతికొచ్చిన తర్వాత కొనుమంటే లేదు మీ దాంట్లో నూకలు వస్తాయి మేము కొనము అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అట్లనే ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డి వాళ్ళు ఎక్కడ కనిపిస్తలేరు. మరి ఇవాళ ఇన్ని విజ్ఞప్తులు చేసినా ఇన్ని దీక్షలు చేసినా ఇంత నిరసనలు చేసినా ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఉండి వైఖరితో మనం మాట వినట్లేదు. కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన నిర్ణయం తీసుకున్నారు. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకొని తీసుకోవలసిన వారే మొండి చేయు తప్పించుకున్నా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెడతా మరి ఏవైతే నూకల విషయంలో మన నష్టం వస్తుందో ఆ నష్టం రైతు భరించాల్సిన అవసరం లేదు.